हजरत हलीमा सादिया रदी अल्लाहु ताला अन्हा वाल मने का महा प्रवक्तवानी पोषिंचार सोदनरा आ समय लो ये जरूरत नंटे वो करो जो मने ये का महा प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम विश्रांति तीसुकुंटुन्नारु हजरत हलीमा वाल कूडा विश्रांति तीसुकुंटुन्नारु बुद्धिन लेगिसि चूस्ते वाल दग्गर उन्न गोर्रेलो सगम गोर्रे माय గొర్రెలు పెంచేవారు హజ్రత్ హలీమా వారు వారి దగ్గర ఉన్న గొర్రెలు సగం గొర్రెలు మాయమైపోయాయి ఏం జరిగింది అని కంగారు పడుతున్నారు సోదర సోదర మహాశివులారా హజ్రత్ హలీమా వారు నగరంలోకి వచ్చి ప్రశ్నిస్తున్నారు నా యొక్క గొర్రెలు మాయమైపోయాయి ఎవరైనా చూసారా ఎవరైనా చూసారా అందరూ తెలియజేస్తున్నారు ఓ హలీమా నీ యొక్క గొర్రెలను మేము చూడలేదు అవి ఎక్కడ ఉన్నాయి కూడా మాకు తెలియదు సోదర ఈ విధంగా ప్రశ్నిస్తూ అడుగుతూ అడుగుతూ పక్క ఊర్కి आम दुख अंटी महाप्रभक्त पदे पदे अड़ी अजर वे नगर हलीमा नी इंटी शब्दा बैठक की वस्तु नी इंटी अरपुर बैठक की वस्तु हलीमा वेजे चूडी ना युक्त कुमार अड़वी पुरी मुझे निबड़ता नगर प्रजल ओ हलीमा दिग्लु चंदवद्दु बाधपड़वद्दु मेमु अड़वी अड़वी रागाने तिरिगी इंटिकी वच्चेस्तां अड़वी वैपु तीसुकेल्लेमु पिल्ललु ई रोजु एडुस्ता उंटारु नानगारु नेनु कूडा मीतो पाटु ऊरिकी वस्तानु कानी मनं एं चेस्तां बैक मीद कूर्चोबेट्टि रेंडु राउंड्लु तिप्पि इंटि दग्गर तीसुकोच्चि दिंपेस्तां अदे विधंगा पिल्ललु कूडा अन्नारु सोदर्लारा अदे विधंगा आ पेद्द मनुषुलु अंटुन्नारु मी योक्क कुमारुनि मेमु ई विधंगा इंटिकि तीसुकोच्चेस्तां ओ हलीमा नुव्वु दिग्लु पट्टी అందరి మాటలు నెగ్లెక్ట్ చేస్తున్నారు ముందు ముందుకు వెళ్తున్నారు మధ్యలోకి వెళ్లి నిలబడి ఒకే ఒక మాట అన్నారు ఎవరైతే హలీమా యొక్క గొర్రెలను తీసుకువెళ్ళారో వారందరూ నా ముందు హాజరైపోవాలి ఈ మాట వినడమే ఆలస్యము భూమి కదలడం ప్రారంభమైంది ఆకాశంలో నల్ల మబ్బులు ప్రారంభమయ్యాయి అదే విధంగా గాలి తీవ్రంగా వచ్చేసింది
చేసింది ఏం చూస్తున్నారు అక్కడ ప్రజలు వారుకొండలు ఉత్తర ప్రారంభమైంది ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పాదాల కింద వచ్చి నిలబడ్డారు అక్కడ ఉన్న జంతువులన్నీ మహాప్రవక్త వారికి పాదాల ముందు వచ్చి నిలబడి ఉంటున్నాయి మహాప్రవక్త వారు మేము తీసుకురాలేదు మహాప్రవక్త వారు మేము తీసుకురాలేదు రెండోసారి మహాప్రవక్త వారు ప్రశ్నిస్తున్నారు హలీమా యొక్క గొర్రెలను ఏ పులి అయితే తీసుకువచ్చిందో ఆ పులి నా ముందుకి హాజరవ్వాలి అయినా సరే ఈ పులి కూడా మహాప్రవక్త వారి ముందుకి హాజరవ్వలేదు సోదరులారా సోదర మహాశివులారా మరోసారి మహాప్రవక్త వారు కోపంతో అన్నారు ఎవరైతే నా యొక్క గొర్రెలను తీసుకువచ్చారు ఆ యొక్క పులి నా ముందు హాజరైపోవాలి సోదరులారా ఈ మాట వినడమే ఆలస్యము అక్కడ ఉన్న జంతువులు దూరంగా వెళ్లిపోతున్నాయి ఒక పులి మహాప్రవక్త వారి ముందు మెల్లమెల్లగా హాజరవుతుంది దాని యొక్క నోటిలో గొర్రెలు ఉన్నాయి సోదరులారా ఆ యొక్క గొర్రెలను తీసుకువచ్చి మహాప్రవక్త వారి యొక్క పాదాల మీద పెట్టేసింది ఓ మహాప్రవక్త వారు నేను మీ యొక్క గొర్రెలను తీసుకొచ్చిన మాట వాస్తవం కానీ తినడానికి తీసుకురాలేదు ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితం హజ్రత్ హలీమా వారు అడవి వైపు వచ్చేవారు ఈ గొర్రెలతో పాటు వచ్చేవారు తూడుగా మిమ్మల్ని కూడా తీసుకువచ్చేవారు మీ యొక్క ముఖ అరవిందాన్ని చూసి మా మనసులో ఆనందం వచ్చేది మా మనసులో సంతోషం వచ్చేది కానీ కొన్ని నెలల నుండి హజ్రత్ హలీమా వారు మిమ్మల్ని తీసుకురావడం లేదు మేము ఉండలేకపోతున్నాము మీ యొక్క ముఖ అరవిందాన్ని చూడకుండా మేము నిలబడలేకపోతున్నాము అందుచేత నేను ఈ యొక్క పని చేశాను నాకు చాలా బాగా తెలుసు ఎవరిలో కూడా అంత ధైర్యం లేదు నా ముందు వచ్చి నిలబడి ఈ గొర్రె యొక్క పిల్లల్ని తీసుకువెళ్ళి ధైర్యం ఎవరిలో కూడా లేదు కానీ నాకు బాగా తెలుసు ఒక ధైర్యవంతుడు ఉన్నాడు అది మీరే మీరు వచ్చి నా ముందు నిలబడి నా నోట్లో నుండి గొర్రె పిల్లలు తీసుకువెళ్తారు అంత నమ్మకం నాకు ఉంది మీ ముఖ అరవిందాన్ని చూడడానికి నేను ఈ యొక్క పని చేశాను ఓ మహాప్రవక్త వారు మీ ముఖ అరవిందం చూస్తే మా మనసుకి శాంతి దక్కుతుంది మేము సంతోషంగా ఉంటాము మేము ఆనందంగా ఉంటాము మహాప్రవక్త వారి యొక్క ముఖ అరవిందం చూసి సీదా అయిన వారు కేవలం మనుషులే కాదు కేవలం దేవదూతలే కాదు కేవలం జిన్నాతే కాదు జంతువులు కూడా మహాప్రవక్త వారి యొక్క ముఖ అరవిందం చూసి ఫిదా అయిపోయాయి అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు హుస్నే యూసుఫ్ పే కటి మిస్ర్ మే అంగుష్టే సనా తేరే నామ్ పే సర్ కటాతే హే మర్తాన యారా సుబ్హాన్ అల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్ అల్లాహు అక్బర్ యా రసూల్ అల్లాహ్ యా రసూల్ అల్లాహ్ జిందాబాద్ అల్లాహు అక్బర్ యా రసూల్ అల్లాహ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అందం చూసి ఫిదా అయిన వారిలో జంతువులు కూడా ఉన్నారు